హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవన్. వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ మనకి షామీ నుంచి. షామీ ఫోల్డబుల్ ఫోన్కి సంబంధించి ఒక వీడియోని అయితే, టీజర్ వీడియోని కొన్ని నెలల క్రితమే వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు లేటెస్ట్గా షామీ ఫోల్డబుల్ ఫోన్ చైనాకు చెందిన ఒక సర్టిఫికేషన్ వెబ్సైట్లో కనిపించింది. సో CNIPE అనే సర్టిఫికేషన్ వెబ్సైట్లో ఈ షామీ ఫోల్డబుల్ ఫోన్ అయితే కనిపించింది. మిమిక్స్ ఫోల్డ్ పేరుతో ఈ ఫోన్ అయితే రావచ్చు. సో ఈ సర్టిఫికేషన్ వెబ్సైట్లో కనిపించిన డిజైన్ మనకి సేమ్ హువావే మేటెక్స్ డిజైన్నే పోలి ఉంది. సో మనకి రిమైనింగ్ స్పెక్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో కర్వ్డ్ డిస్ప్లే తోటే మనకి ఈ షామీ ఫోల్డబుల్ ఫోన్ అయితే రావచ్చు. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డ్యూయల్ కెమెరా సెటప్ని అయితే మనం మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అదినే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాగా యూజ్ చేసే అవకాశం అయితే ఉంది. చూడాలి మరి ఈ షామీ ఫోల్డబుల్ ఫోన్ ఎప్పుడు వస్తుందో. వస్తే మాత్రం సో మార్కెట్లో ఉన్న రిమైనింగ్ కంపెనీస్తో కంపేర్ చేస్తే ఈ ఫోల్డబుల్ ఫోన్ అగ్రెసివ్ ప్రైస్ తోటే ఉంటుంది. సో ఈవెన్ ఎక్కువ ప్రైస్ అయినా రిమైనింగ్ కంపెనీస్తో కంపేర్ చేస్తే మాత్రం మనకి కొంచెం తక్కువ ప్రైస్ రేంజ్లోనే వస్తుంది, షామీ నుంచి వస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా మనకి షామీ నుంచే. షామీ త్వరలో ఇండియాలో సో వాళ్ళ రెడ్మీ బుక్ ల్యాప్టాప్స్ని అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. సో మోర్ పవర్ కమింగ్ టు ఇండియా అని రెడ్మీ ఇండియా ట్విట్టర్ హ్యాండిల్ టీచ్ చేస్తుంది. అలాగే మణికుమార్ జైన్ కూడా సో ఇంటెల్ ఇండియన్ MD ప్రకాష్ మాల్యాతో అయితే సో మీటింగ్ అయిన తర్వాత ఉన్న ఇమేజ్ని అయితే పోస్ట్ చేశాడు. అంతేకాకుండా లేటెస్ట్ టెక్నాలజీ గురించి మేము డిస్కస్ చేశామని, స్మార్ట్ ఫోన్స్ ల్యాప్టాప్స్ గురించి కూడా డిస్కస్ చేశామని అయితే తను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. సో దాన్ని బట్టి వీళ్ళు త్వరలో రెడ్మీ బుక్ను ఇండియాలో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లయితే లీక్స్ అయితే వస్తున్నాయి. సో వీళ్ళు రెడ్మీ బుక్ 13తో ఇండియన్ ల్యాప్టాప్ మార్కెట్లోకి అయితే ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో దీని యొక్క ప్రైస్ ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే అరౌండ్ 40,000 అయితే ఉండింది చైనాలో. సో అదే ప్రైస్ రేంజ్లో మనం ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మరిన్ని డీటెయిల్స్ మనకి ముందు ముందు తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ X2కి సంబంధించి మనకి రెగ్యులర్గా లీక్స్ వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఒప్పో ఫైండ్ X2 NBTC సర్టిఫికేషన్ వెబ్సైట్లో అయితే కనిపించింది. సో ఆల్రెడీ దీనికి సంబంధించి మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే సో తెలుసు. ఇది 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. సో 65 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్తో సో 4000 mAh బ్యాటరీ ఫోన్ని జస్ట్ 30 మినిట్స్లో ఛార్జ్ చేయొచ్చని ఒప్పో ప్రెసిడెంట్ అయితే తెలిపారు. అండ్ అంతేకాకుండా మనకి ఈ ఒప్పో ఫైండ్ X2 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది. సో క్వాడ్ HD డిస్ప్లేతోటే వస్తుంది. 6.5 ఇంచ్ కర్వ్డ్ OLED డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఈ ఒప్పో ఫైండ్ X2లో మనకి కొత్త సోనీ సెన్సార్ని అయితే చూసే అవకాశం ఉంది. సో ముందు ముందు అయితే ఈ ఒప్పో ఫైండ్ X2కి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ మంత్ మనకి పోకో నుంచి పోకో X2 గీక్ బెంచ్ డేటా బేస్లో అయితే కనిపించింది. February 4th వీళ్ళు ఇండియాలో పోకో X2గా రెడ్మీ K30ని సో లాంచ్ చేయబోతున్న విషయం తెలిసిందే. సో లేటెస్ట్గా ఈ గీక్ బెంచ్ డేటా బేస్లో 6GB ర్యామ్ వేరియంట్, 8GB ర్యామ్ వేరియంట్ రెండూ కనిపించాయి. సో 6GB ర్యామ్ వేరియంట్ మనకి సింగిల్ కోర్ స్కోర్ సో 547 అండ్ మల్టీ కోర్ స్కోర్ 1757 స్కోర్ చేస్తే, 8GB ర్యామ్ వేరియంట్ సింగిల్ కోర్ 549 మల్టీ కోర్ 1771 అయితే స్కోర్ చేసింది. సో అండ్ ఈ డేటాబేస్లో ఉన్న డీటెయిల్స్ ప్రకారం ఇది స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తోటే వస్తుంది. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు పోకో X2 అఫీషియల్గానే వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో సోనీ యొక్క 686/64 MP సెన్సార్తో అయితే వస్తుంది. సో ప్రైస్ గురించి అయితే చాలా లీక్స్ అయితే వస్తున్నాయి. సో 19,000 వస్తున్నట్లయితే వాళ్ళు నిన్న లీక్ చేశారు, బట్ డెఫినెట్గా మనకి కొంత అగ్రెసివ్ ప్రైస్తోటే వస్తుంది. సో అరౌండ్ 15-16 అయితే సో పోకో X2 పోకో బ్రాండింగ్లో వచ్చినందుకు రెడ్మీ K30 అయితే వాళ్ళు జస్టిఫై చేసినట్టయితే అవుతుంది. సో 18-19 అంటే కొంత ఓవర్ ప్రైస్ అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలామంది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, సో 18-19 రావచ్చని అయితే సో అంటున్నారు. బట్ 120Hz రిఫ్రెష్ రేట్ ప్రాక్టికల్గా ఒక కామన్ మ్యాన్కి అయితే సో అంత యూజ్ఫుల్ కాదు. అది ఒక ఫీచర్గా సో అనవసరంగా కంపెనీస్ ఆ ఫీచర్ని హైలైట్ చేస్తున్నాయి. సో చాలామంది యూట్యూబర్స్ కూడా 120Hz రిఫ్రెష్ రేట్ అని సో ప్రాక్టికల్ లైఫ్లో అంత యూజ్ లేని ఫీచర్ని సో అంతా తెలిసి చాలామంది ఎందుకు అంత హైప్ క్రియేట్ చేస్తున్నారో అయితే అర్థం కావట్లేదు. అమలెడ్ డిస్ప్లేతో స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వచ్చిన మనకి రియల్మీ X2 17,000 ఇండియాకి వచ్చింది. ఆ లెక్కన డెఫినెట్గా పోకో X2 ఆ 17,000 కంటే తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తే మాత్రమే సో రియల్మీ X2కి గట్టి కాంపిటీటర్ అయితే అవుతుంది. సో మీ ఒపీనియన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ మంత్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి, ఇన్ఫినిక్స్ అగ్రెసివ్ ప్రైస్తో 10,000 ప్రైస్ రేంజ్లో పాపప్ కెమెరాతో ఓ ఫోన్ తీసుకొస్తుందని అయితే మనం మన టెక్ న్యూస్లో చెప్పుకున్నాం. సో ఫిబ్రవరిలోనే ఈ ఫోన్ వస్తుందని అయితే లీక్స్ వచ్చాయి. సో ఇన్ఫినిక్స్ S5 Pro పేరుతో ఈ ఫోన్ అయితే వస్తుందని అయితే చెప్పుకున్నాం. సో ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం February 18th ఈ ఇన్ఫినిక్స్ S5 Pro అయితే లాంచ్ అవ్వబోతుందని తెలుస్తుంది. సో బేస్ వేరియంట్ 8,000 అండ్ హయ్యర్ వేరియంట్ మనకి 9,000 ప్రైస్ రేంజ్లో వస్తుందని అయితే లీక్స్ వస్తున్నాయి. సో ఇదైతే లీక్డ్ ప్రైస్. సో నియర్లీ 10,000 అయితే డెఫినెట్గా ఉండే అవకాశం ఉంది ఈ
పాపప్ కెమెరా ఫోన్. సో ప్రాసెసర్కి సంబంధించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బ్యాక్ సైడ్ మినిమం ట్రిపుల్ కెమెరాని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ పాపప్ కెమెరా ఆల్రెడీ మనం రెండర్ ఇమేజెస్ అయితే చూసాం మన టెక్ న్యూస్లో. సో రైట్ సైడ్ అయితే మనకి పాపప్ కెమెరా ఉంది. టెక్నో రూహెచ్ కూడా, సో యూట్యూబర్ తను కూడా కొన్ని ఇమేజెస్ని అయితే పోస్ట్ చేశాడు. సో ఆ ఇమేజెస్లో బెజల్స్ అయితే థిన్గా ఉన్నాయి. బ్యాక్ సైడ్ పాలీ కార్బనేట్ బాడీ అయితే కనిపిస్తుంది. సో మినిమం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ తోటే సో ఈ ఇన్ఫినిక్స్ S5 ప్రోని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే మనకి తెలుస్తాయి. సో ప్రజెంట్ అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫిబ్రవరి 18th లాంచ్ అవుతుందని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి హువావే నుంచి హువావే నెక్స్ట్ ఫోల్డబుల్ ఫోన్ హువావే మేటెక్స్ 2 డిజైన్ అయితే సో యూరోపియన్ సర్టిఫికేషన్ వెబ్సైట్ ద్వారా అయితే లీక్ అయింది. సో ఈ సర్టిఫికేషన్ వెబ్సైట్లో లీక్ అయిన ఇమేజెస్ని అయితే మీరు చూడొచ్చు. ఈసారి స్టైలస్ పెన్తో ఈ హువావే మేటెక్స్ 2 అయితే కనిపిస్తుంది ఈ ఇమేజ్లో మీరు చూడొచ్చు. అండ్ సైడ్ బార్ వర్టికల్గా ఉంది. సో ఇది ఒక థిక్ బెజెల్లా ఉంది. అందులో మనకి డ్యుయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. సో ఇందులో కనిపిస్తున్న దాన్ని బట్టి మనకి సైడ్ వర్టికల్ సైడ్ బార్ అయితే సో డ్యుయల్ కెమెరా సెటప్తో ఉంది. అది ఫ్రంట్ కెమెరాగా పనిచేయచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరాతో అయితే ఈ హువావే మేటెక్స్ 2 అయితే వస్తుంది. అండ్ అంతేకాకుండా ఈసారి ఈ మేటెక్స్ 2లో డిస్ప్లే అనేది లోపలికి ఫోల్డ్ అయ్యేలా అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో Kirin 990 5G ప్రాసెసర్తో అయితే ఈ హువావే మేటెక్స్ 2 అయితే రావచ్చు. ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అయితే మనకి తెలియాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ తన నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ S20 సిరీస్ ఫోన్స్ని February 11 అనౌన్స్ చేయబోతున్న విషయం తెలిసిందే. సో వీటి ఎగ్జాక్ట్ సేల్ డేట్ని అయితే USA సామ్సంగ్ వెబ్సైట్ అయితే రివీల్ చేసింది. March 6 నుంచి USAలో S20, S20 ప్లస్, S20 Ultra అయితే సో సేల్కు వచ్చే అవకాశం ఉన్నట్లయితే సో ఈ వెబ్సైట్ ప్రకారం అయితే మనకి తెలుస్తుంది. సో ఇండియాకు కూడా మనకి మార్చ్లోనే ఈ S20, S20 ప్లస్, S20 Ultra సేల్కు వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వన్స్ మనకి అసస్ నుంచి అసస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1కి అయితే Android 10 బేటా అప్డేట్ రోల్ అవుట్ అవడం అయితే స్టార్ట్ అయింది. సో బేటా టెస్టర్స్కి Android 10 అప్డేట్ వస్తుంది అంటే త్వరలోనే సో స్టేబుల్ యూజర్స్కి కూడా వాళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంది. అప్డేట్ సైజ్ అయితే అరౌండ్ 1.6 GB అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వన్స్ మనకి గూగుల్ నుంచి గూగుల్ టిక్ టాక్ని పోలి ఉండే ఒక కొత్త షార్ట్ వీడియో యాప్ని అయితే లాంచ్ చేసింది గూగుల్ తల్లి పేరుతో, సారీ గూగుల్ తంగి పేరుతో. ఈ గూగుల్ తంగి యాప్ని క్రియేటివిటీని ప్రమోట్ చేయడానికి అయితే వాళ్ళు తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. సో DIY ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని. సో మీరు ఏదైనా క్రియేటివ్గా తయారు చేస్తే వాటిని అయితే ఈ గూగుల్ తంగి యాప్లో అయితే అప్లోడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీకి సంబంధించిన 1.5 ఫోన్లు తప్పితే మిగిలినవన్నీ కూడా ఫ్లిప్కార్ట్లోనే అందుబాటులో ఉంటాయి. ఆ 1.5 ఫోన్స్ అమెజాన్లో అయితే మనకి లభిస్తాయి. Realme U1 ఇంకా మరొకటి ఏదో ఫోన్ అయితే ఉంది. సో ఇప్పుడు లేటెస్ట్గా మాధవ్ సేత్ అయితే ఈరోజు ట్విట్టర్లో అనౌన్స్ చేశాడు ఎక్కువ మంది సో యూజర్స్కి రియల్మీ ఫోన్స్ని అందుబాటులోకి తీసుకురావడానికి Realme X, XT, Realme 5, 5 Pro అండ్ అంతేకాకుండా Realme C2ని ఇకపై అమెజాన్లో కూడా మీరు పర్చేజ్ చేయొచ్చని మాధవ్ సేత్ అయితే అనౌన్స్ చేశాడు. సో ఈ రోజు నుంచే ఇవి అమెజాన్లో అందుబాటులోకి వస్తాయి. నెక్స్ట్ మంత్ మనకి రియల్మీ నుంచి Realme C3ని అయితే February 6 వీళ్ళు లాంచ్ చేయబోతున్న విషయం తెలిసిందే. దీన్ని అఫీషియల్గా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, ఫ్లిప్కార్ట్ కూడా టీచ్ చేసింది. సో ఈరోజు మాధవ్ సేత్ అఫీషియల్గా సో ప్రాసెసర్ని కూడా కన్ఫర్మ్ చేశాడు. సో MediaTek G70 ప్రాసెసర్తో ఈ Realme C3 వస్తుందని అయితే కన్ఫర్మ్ చేశాడు. సో వీఆర్ ఇంట్రడ్యూసింగ్ వరల్డ్స్ ఫస్ట్ Helio G70 ప్రాసెసర్ Realme C3, గెట్ రెడీ ఫర్ ఎ బెటర్ అండ్ స్మూతర్ ఎక్స్పీరియన్స్ అని అయితే తను సో ట్వీట్ చేశాడు. సో ఇమీడియట్ Helio G70 మనకి హైపర్ ఇంజన్ గేమింగ్ టెక్నాలజీతో వస్తుంది. సో బడ్జెట్ సెగ్మెంట్లో సో గేమింగ్ అయితే చాలా యూజ్ అవుతుంది. 12 నానోమీటర్ ఆర్కిటెక్చర్పై బిల్డ్ అయింది. సో దీంట్లో 2 పవర్ఫుల్ A75 బేస్డ్ కోర్స్ 2 GHz క్లాక్ చేయబడతాయి అండ్ 6 పవర్ ఎఫిషియంట్ A55 బేస్డ్ కోర్స్ ఇవి 1.7 GHz క్లాక్ చేయబడతాయి. Mali G52 MC2 GPUతో వస్తుంది. సో Realme C ఫోన్స్ లాంచ్ అయ్యే ప్రైస్ పరంగా చూస్తే G70 అయితే ఒక మంచి ప్రాసెసర్ అని అయితే చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టెక్ న్యూస్. అండ్ టెక్ న్యూస్ ముగించే ముందు సో చాలా మంది అయితే అడుగుతున్నారు Realme C3 Helio G70 ప్రాసెసర్తో వస్తుంది కదా, ఇది ఏ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో ఈక్వల్ అని అయితే అడుగుతున్నారు. సో Helio G70 మనకి 2 పవర్ఫుల్ A75 బేస్డ్ కోర్స్తో వస్తుంది. ARM Cortex A75 బేస్డ్ కోర్స్. సో ARM Cortex A75 బేస్డ్ కోర్స్ అంటే మనకి Snapdragon 710లో అయితే ఉన్నాయి, కాకపోతే కొంత బెటర్ క్లాక్ స్పీడ్తో వస్తుంది. సో CPU పరంగా సో మనకి అంతకంటే తక్కువ అంటే లేటెస్ట్ Snapdragon 665 ప్రాసెసర్ కూడా మనకి 2 A73 బేస్డ్ కోర్స్ తోటే వచ్చింది. సో ఆన్ పేపర్ అయితే Snapdragon 665 కంటే పవర్ఫుల్ కోర్స్ అయితే Helio G70లో ఉన్నాయి, బట్ GPU మాత్రం మనకి Snapdragon ప్రాసెసర్స్లో బెటర్గా ఉంటుంది. సో మనం Snapdragon 665కి అయితే ఈక్వల్గా అయితే అనుకోవచ్చు ఆన్ పేపర్. సో లైవ్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో మనం చూడాలంటే Realme C3 అయితే ఇండియా రావాల్సిందే. సో ఆన్ పేపర్ అయితే మనకి Helio G70 Snapdragon 665 కంటే కొన్ని విషయాల్లో బెటర్గా అయితే కనిపిస్తుంది.
సో చూడాలి మరి రియల్ లైఫ్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.